ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారుమనస్సు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. కీర్తనల గ్రంథము 55:19. సహోదరి సహోదరులారా, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు అని. ప్రియులారా, జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవ భూదిగంతముల నివాసులకందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైనవాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు అని. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలి అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవ, మేము నిన్ను ఆశ్రయించి పాపమును విసర్జించి నీ ఉపదేశమును అంగీకరించి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబులు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.